గాంధీ భవన్‌లో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ ప్రపంచక్ష సారాన్ని చూద్దాం. మార్పు చెంది ఆ ఇలాంటి వాడికా మనం ఇంతవరకు కూడా ఈ రకమైన ఆలోచన చేశామని ప్రజల్లో వస్తున్న విషయాన్ని ఆయన గుర్తెరిగి ఒక రాజకీయ నాటక ఒక పొలిటికల్ డ్రామా రాజకీయ నాటకమైన పరిస్థితులు తీసుకొస్తూ ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తూ ఎన్నికలు వాయిదా వేయాలనేది ఆయన తాలూకా కోరిక ఆయన వాచ. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సందర్భాలు అక్కర్లేదు ఎన్నికలు వాయిదా వేసిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజానికి మళ్ళీ మళ్ళీ మీ ద్వారా తెలియజేస్తున్నాం ఎన్నికలు జరిగి తీరాలి. ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఈ మాత్రం మంది నేర ప్రవృత్తి గల వాళ్ళు తంద విద్రోహ శక్తులు ఉంటే దాంతో ఎన్నికలు ఆపుకునే పరిస్థితి గాని ఆపే పరిస్థితి ఉంటే అది సిగ్గుచేటనేది కూడా మా తాలూకు ఆలోచన. ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నది ఎన్నికలు జరిపించడానికి అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన్ని కూడా కోరుతున్నాను. ఎన్ని కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి చేసినా ఎన్ని కుయత్తులు వచ్చి రైతు శ్రామిక యోజన పార్టీ యోజన రైతు శ్రామిక పార్టీ పనిన ఎన్నికలు జరిగి తీరవలసిందే. నిన్న రోజున మనం చూసాం మన ప్రధాన నగరంలో హైదరాబాద్ లో 100 బస్సుల్ని దగ్ధం చేయాలని ఒక కుట్ర ఒక కుతంత్రం చేసిన సంఘటన నిన్న హైదరాబాద్ పోలీసులు ఛేదించిన విషయం వాస్తవాన్ని ప్రజల ముందుకు చూపెట్టిన విషయం మీడియా ద్వారా టీవీలో అందరం కూడా చూసాం ఇవాళ పత్రికల్లో చూసాం వాళ్ళ నేర ప్రవృత్తి వారి ఆలోచన. ఇవాళ ఒక సాక్షిపత్రం అనుకుంటాను బహుశా 3 తిరసనాయిల బాటు వెళ్తూ వచ్చి 100 బస్సుల్ని కాలుస్తారా అని అడుగుతున్నారు. పాపం 3 తిరసనాయిల బస్సులతో 100 బస్సుల్ని కాల్చరు. 100 బస్సులు కాల్చాలంటే 3 తిరసనాయిలు నాటి 100 తిరసనాయిల బాటిల్ కావాలి. ఆ విషయం అందరూ తెలిసిందే. కానీ నువ్వు పండుతున్న పన్నాగంలో ఇలాంటి ముగ్గురు వ్యక్తుల్లాగా 100 మందిని నువ్వు తయారు చేసుకుని ఎస్ఎంఎస్లు ఇచ్చుకొని ఒక రాబరీ ఎలాగైతే చేస్తారో ఆ విధంగా దోపిడీని ఏ రకంగా అయితే ప్లాన్ చేస్తారో ఏ విధంగా అయితే దహనకాండలు వచ్చి అల్లర్లు సృష్టించడానికి చేస్తారో ఆ రకమైన నేర ప్రవృత్తితో ఆలోచనతో మీరు చేసి మళ్ళీ తగుదమ్మాలంటూ 3 బాటిల్తో 100 బస్సులు తగలబెడతారంటే అంత అమాయకంగా ఉన్నారనుకుంటున్నావా? పాపం సాక్షి పత్రిక అది జగన్మోహన్ రెడ్డి ఏంటి కథలు. ఏదైతే నిన్నటి రోజున అరెస్ట్ అయిన రామ్మోహన్ మీ పార్టీ వ్యక్తి కాదా? ఆయన చెప్పలేదా ప్రజలకి అందరికీ టీవీలకి రాజ్ ఠాకూర్ పుత్త ప్రతాప్ రెడ్డి వినయ్ రెడ్డి ఎవరైతే యువజన కాంగ్రెస్ స్టేట్ యువజన శ్రామిక పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఠాకూర్ అనే వ్యక్తి రాజు ఠాకూర్ అనే వ్యక్తి ఆ వ్యక్తి వీళ్ళందరూ కూడా మీ పార్టీ సభ్యులు కాదా? అంటే సమాజం ఏమైపోయినా పర్వాలేదు, ప్రభుత్వ ఆస్తులు ఏమైపోయినా పర్వాలేదు, ఏ అల్లర్లు జరిగినా పర్వాలేదు, ప్రజల ప్రాణ నష్టం జరిగినా పర్వాలేదు, మా రాజకీయాలు ముఖ్యం అనుకుని ఆ ఆలోచన చేస్తూ కార్యక్రమాలు నడిపిస్తారా? మీ పప్పులు మీ ఆటలు కుదరవు సాగవు. ఏదో ఈరోజు జరిగిందే కాదు, మేము వచ్చి నిన్నటి నుంచి ఏంట్రా ఈ సంగతి అని చెప్పని ఇలాంటి కార్యక్రమాలు అని చెప్పని మేము ఒక సివిల్గా చూస్తుంటే అసలు ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి ఉంది ఆ చరిత్ర చూస్తుంటే 1994లోనే
మంగళకృష్ణ ఎవరైతే ఉన్నారో ఇవాల అక్రమ ఆయుధాల సరఫరా గాని లేకపోతే హత్యలు కుతంత్రాల్లో ఏదైతే దోపిడీలకి సెటిల్మెంట్లకి చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రిని అరెస్ట్ చేస్తున్నారే ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఇద్దరు వెళ్ళి పులివెందుల పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసిన విషయాలు అంటే బాబు చిన్నది అంటే ఆ చంద్ర చాలా మంది పుట్టుకతో వచ్చిన బుడుకులు పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవని సామెత అంటే చిన్నప్పటి నుంచే ప్రాపకలు ఉంది చిన్నప్పటి నుంచే వారి తాలూక తంపుకేల ఉంది ఇవాళ మనం కొత్తగా మేము ఊహిస్తుంటే అసలు ఓక మాకు అందట్లేదు ఈ కార్యక్రమాలు ప్రజాస్వామ్యం మంచి కాదు ప్రజాస్వామ్యానికి ఇలాంటి వ్యక్తులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు రాజకీయాలకి ఇవి చాలా దురదృష్టకరమైన పరిస్థితులు ప్రజల తాలూకా ధన ప్రాణాలను మనం రక్షించవలసిన సందర్భాలు పోయి వారి ధన ప్రాణాలతోనే మనం ఆటలాడుకోవడం రాజకీయాలు చేయడం అనేది దురదృష్టకరం ప్రజాస్వామ్యంలో కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఎన్ని కుతంత్రాలు వచ్చినప్పటికీ కూడా ఈ ఎన్నికలు జరిగి తీరుతాయి ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యమే విజయం సాధిస్తుంది నీతి తప్పకుండా గెలుస్తుంది అక్రమాలు అన్యాయాలు దోపిడీలు ప్రజలు దాన్ని హర్షించాలనే విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తూ కోరుతున్నాను